హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశానండి. సో గుడ్డు కూడా పేలుతుందని ఇదే ఫస్ట్ టైం తెలిసింది నాకు. మార్నింగే పిల్లలకి ఎగ్స్ బాయిల్ చేసి ఇద్దామని చెప్పి బాయిల్ చేస్తుంటే ఉన్నట్టుండి సడన్గా గుడ్ అనే డాగ్ పని పేలిపోయింది, ఇదంతా చిందేసింది. సో ఈ క్లీనింగ్కే చాలా టైం పట్టిందండి. ఎగ్ అనేది చాలా స్మెల్ వస్తుంది కదా, సో డెటాయిల్ వేసుకొని క్లీన్ చేసుకునేసరికి చాలా టైం పట్టేసింది. ఈరోజు వ్లాగ్ నేను సండే ఏమేం చేశాను ఏంటో ఈ వీడియోలో చూసేయండి. ఇక్కడ నేను రైస్ని కడుగుతున్నాను అన్నమాట. ఇందులో ఏం స్పెషల్ ఉందనుకోవచ్చు, ఉందండి. మనం మొక్కలు ఏమైనా వాడిపోయినట్టు ఉన్నట్టయితే ఈ రైస్ వాటర్ని మనం స్టోర్ చేసి మొక్కలకు పోసినట్టయితే అవి చనిపోయేవి కూడా మంచిగా బతుకుతాయన్నమాట. ఇందులో ఉన్న విటమిన్స్ పీచు పదార్థం అంతా మొక్కలకు వెళ్తుంది. అక్కడ వైట్ గిన్నెలో ఉన్నాయి కదండి, అవి కర్బూజా విత్తనాలు అన్నమాట. ఇవి మనం వర్షాలు స్టార్ట్ అవుతున్నప్పుడు ఈ విత్తనాలు వేసినట్టయితే మనకి మంచిగా ఇంట్లోనే కర్బూజా ముక్కలు అనేవి ఈజీగా పెంచుకోవచ్చు. నేను రైస్ వాటర్ని స్టోర్ చేసేసాను. ఇక్కడ మటన్ ములక్కాయ గ్రేవీ కర్రీ వండుతున్నానండి. ఈ ప్రాసెస్ ఏం మీతో షేర్ చేసుకోవట్లేదు. సో కర్రీ అయ్యేలోపు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. సండే ఇలాగ హస్బెండ్స్ మనకి హెల్ప్ చేస్తే చాలా రిలీఫ్గా ఉంటుందన్నమాట. సో ఈ అల్లం గీర్తలు మనం సండే వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకున్నప్పుడు 1 వీక్ సరిపడా అన్నీ స్టోర్ చేసుకుంటాం కదండి. అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా అన్నమాట. ఏమన్నా నాన్ వెజెస్ వండుకోవాలనుకున్నా అప్పటికప్పుడు వేసుకోకుండా ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఆయన అల్లం గీరుతుంటే నేను అంట్లన్నీ సర్దేసుకుంటున్నాను. ఇంకేంటి ఫ్రెండ్స్, ఎవరైతే నాకు కొత్త నా ఛానల్ని చూస్తున్నారో కొత్తగా వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటే నేను అలాంటి వీడియోస్ పెడతా ట్రై చేస్తాను. చాలా మంచిగా రెస్పాండ్ అవుతున్నారండి నా వీడియోస్కి. 1000 సబ్స్క్రైబర్స్, 6 మంత్స్లోనే 1000 సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో త్వరలోనే లైవ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను, లైవ్లో మీ ముందుకు వస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ధనియాల్ని ముందు మొలకలు ఎక్కించుకుంటున్నాను అన్నమాట. మట్టి లేకుండా ధనియాలు చేయొచ్చు అని చూశానన్నమాట. అది అసలు రియలా కాదా అని చెప్పి రియల్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. అవి విత్తనాలు వస్తే, లేకపోతే లేదు. సో ఇక్కడ మా హస్బెండును మా బాబు కళ్ళు తాగుతున్నారు. ఇక్కడ కళ్ళు తాగుతా చిల్ అవుతున్నారన్నమాట. సో సండే స్పెషల్స్ అన్నీ ఇవేనండి. మీరు సండే ఏం స్పెషల్స్ చేసుకున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా వ్లాగ్ అంటే డైలీగా ఇంట్లో చేసుకునేవి ఇవే కాబట్టి ఇవే షేర్ చేశాను. ఇంకా సండే ఈవినింగ్ ఏమన్నా స్నాక్స్ చేసే ఓపిక లేక ఇక్కడ సూప్ తయారు చేస్తున్నాను అన్నమాట. సో ఇదైతే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు కదా, సో అందుకని ఇక్కడ నేను చికెన్ స్వీట్ కార్న్ సూప్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సూప్ను కూడా ఇలాగా మనం కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మరిగేదాకా ఉంచుకుంటే అది మనకి చిక్కబడుతుంది అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి